పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు, 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు అంటున్న రామ్ గోపాల్ వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. తన జనసేన పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్లి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే గత కొంతకాలంగా పరోక్షంగా వైఎస్ఆర్ మద్దతుగా మాట్లాడుతున్న ప్రముఖ దర్శకుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వెటకారంగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా జనసేనానిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వాటిలో 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడంటూ వర్మ విమర్శించాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు, నాకు తెలిసి 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు. కానీ అదే ప్రాబ్లం, 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పగానే కుర్రాలంతా ఏ అని అరుస్తారు. కానీ ఏమాత్రం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్నవాడు 2 లక్షల పుస్తకాలు చదివానంటే నమ్మడు. అంటే వాళ్లతో అక్కడ చప్పట్లు కొట్టించడానికి నువ్వు నీ విశ్వసనీయతను అన్ని చోట్ల కోల్పోతున్నావని వర్మ చెప్పుకొచ్చారు. అలాగే అర్జెంటీనా మార్క్సిస్ట్ నేత చెగువెరా తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకోవడాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మాట్లాడితే చెగువెరా అంటాడు, చెగువెరా ఒక కమ్యూనిస్ట్, ఆయనది మన దేశం కాదు. అలాంటి వ్యక్తే ఇక్కడ ఎవరు, పీడబ్ల్యూజీ గణపతి, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. ఆ గణపతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. వాళ్ళిద్దరి భావజాలం ఒక్కటే, బడుగు వర్గాలు ఫ్యూడలిస్టులతో దెబ్బలాడడం అనేది బేసిక్ స్ట్రగుల్ ఆఫ్ నక్సలిజం. ఇండియాలో అయినా ఎక్కడైనా అదే ఉంటుంది. చెగువెరా టీషర్ట్ మీద ఉన్నాడు కాబట్టి ఈయన చెగువెరా గురించి మాట్లాడతాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటే చెగువెరా కంటే గణపతి 100 రెట్లు గొప్పోడు. చెగువెరా అక్కడ చేసిందేమీ లేదు, ఆయన్ని చాలా చిన్న వయసులో చంపేశారు. గణపతికి ఇప్పుడు సుమారు 65 ఏళ్లు ఉంటాయేమో అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ కు 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చెగువేరాను చూసి ఇంప్రెస్ అయ్యారని, అప్పటికి చెగువేరా గురించి పవన్ కేమీ తెలియదని వర్మ విమర్శించారు. చెగువేరా రెబల్ అని టీషర్ట్ మీద 2-3 కోట్స్ చదివి ఉంటాడు, కానీ ఆధారంగా చేసుకుని చెగువేరా గురించి మాట్లాడతాడు. ఇక 13 నుంచి 19 ఏళ్ల కుర్రాళ్ళు కూడా చెగువేరా రెబల్ లీడర్ అని అంటారు. ఇప్పుడు మన దేశంలో అవే సమస్యల మీద దెబ్బలాడుతున్న గణపతిని పక్కన పెట్టడం ఏంటి? ఒకవేళ అనుకుంటే ఇద్దరి ఆశయాలు ఒకటే, ఏ నక్సలైట్ అయినా అంతే, మన వ్యవస్థలో ఒక వర్గం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది, దానికి న్యాయం జరగాలంటే హింస మార్గమే సరైందని నక్సలైట్లు బలంగా నమ్ముతారు, అది తప్పు అని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి నక్సలైట్లు క్రిమినల్స్ అయ్యారు, ఇదే చెగువేరా కూడా వర్తిస్తుంది. కాబట్టి మీ ప్రత్యర్థులు చేసేది ఎందుకు తప్పు, వివరణాత్మకంగా చెప్పలేకుండా డైలాగులు చెప్పే అలాంటి న్యాయకత్వం ఎక్కువ కాలం నిలబడదు అని వర్మ విమర్శించారు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ కు తానిచ్చే సలహా ఇదని, ఆయన చేస్తున్నది తప్పు అని ఎవరైనా చెబితే బాగుంటుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ఆయన కింద పనిచేయడం అనేది పవన్ కళ్యాణ్ చేస్తున్న అతిపెద్ద తప్పు అని వర్మ అన్నారు.